పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగం ప్రస్తుత కాలంలో ఆచరిస్తున్న యోగిక సిద్ధాంతాలు సాధనాలు ఇంకా ఈనాటి శాస్త్రీయ పరిశోధనలు దృష్టిలో ఉంచుకొని అలవాట్లను మెరుగుపరుచుకోవడం గురించి దాజీ కొనసాగిస్తున్నారు. ఇంతకు క్రితం ఆయన చిట్ట చివరి యమం అయిన అపరిగ్రహను గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన నియమాలపై దృష్టి సారిస్తున్నారు. నియమాలు అంటే సంతుష్ట జీవనం కొనసాగించడానికి అలవరుచుకోవలసిన అలవాట్లే. ఇప్పుడు మొదటి నియమం శౌచతో మొదలు పెడుతున్నారు. యమ అంటే హింస, నిజాయితీ లోపించడం వంటి చేయకూడని అంశాలన్నింటినీ తొలగించుకోవడమే. నియమాలు అంటే అలవరుచుకోవలసిన అలవాట్లు. ఇవి మన మనుగడను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సహాయపడతాయి. మన జీవితాన్ని సుసంపన్నం చేసి మంచిని శోభను మనవైపు నుండి ప్రపంచం పట్ల వెదజల్లేది ఈ నియమాలే. అవి మన హృదయాలను ఉదాత్తమైన గుణాలతో నింపుతాయి కూడా. మన బాహ్య అంతరంగ స్థితులను మరింత సూక్ష్మతరమైన స్థితుల దిశగా మెరుగుపరుచుకోవడానికి అవి సహకరిస్తాయి. ఇంకా ప్రకృతికి అనుగుణమైన జీవనశైలిని అనుసరించడానికి దోహదపడతాయి. మానవ జాతికి, భూగ్రహం మనుగడకు ఖచ్చితంగా కావలసినది కూడా అదే. ప్రకృతిలో మనకు ఒక అద్భుతమైన క్రమం కనిపిస్తుంది. అదేమంటే మన లక్ష్యం ఉన్నతంగా జరుగుతున్న కొద్దీ దాని సాధన కోసం మనలో మరింత ఉన్నతమైన క్రమం కూడా ఆవశ్యకమవుతుంది. ఇప్పుడు మనం ముందుకు దూసుకుపోయే విధంగా మనలను ప్రేరేపించగల 5 సానుకూలమైన అలవాట్లు ఏమిటో చూద్దాం. శౌచ అంటే శారీరక మానసిక స్వచ్ఛత. సంతోష్ అంటే సంతుష్టి, అంతర్గత ఆనందం. తపస్ అంటే తపస్సు, మలినాల నిర్మూలన. స్వాధ్యాయ అంటే స్వీయ అధ్యయనం, ఆత్మగతమైన అభ్యాసం. ఈశ్వర ప్రణిధాన్ అంటే దైవానికి శరణాగతి చెందడం. వీటిని గురించి రాబోయే ఎపిసోడ్స్లో వివరంగా తెలుసుకుందాం.